वेलकम टू ईटी 20 बोला शंकर सिनेमा मास हिट अवुतुंदनी मेगा स्टार चिरंजीवी अन्नारु। ई सिनेमाकु डब्बिंग पूर्ति चेसिन आयन सिनेमा आउटपुट अदिरिपोयिंदनी ट्वीट चेशारु। फायर मास एंटरटेनर गा बोला शंकर आकट्टुकुंटुंदनी चिरंजीवी तेलिपारु। केजीएफ स्थाई हीरोइज्म एलिवेशन्स तो प्रभास पैन इंडिया सिनेमा सलार टीजर आकट्टुकुंटुंदी। उदयं विडुदलैन ई टीजर 25 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో నంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది। సలార్ ని రెండు భాగాలుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు। సెప్టెంబర్ 28న విడుదల కానుంది। ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ తీసుకొచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ థ్రెడ్స్ లోకి టాలీవుడ్ స్టార్స్ చేరుతున్నారు। మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని వంటి హీరోలు థ్రెడ్స్ లో తమ అకౌంట్స్ ని ఓపెన్ చేసుకున్నారు। पवर स्टार पवन कल्याण साईधरम तेज कल ब्रो सिनेमा फर्स्ट सिंगल अपडेट माय डियर मार्कंडेय अंटू तोली पाटनु त्वरलोने विडुदल चेयबोतुन्नारु। पाट लोडिंग अवुतोंदनी बीट अदिरिपोतुंदनी सिनेमा टीम तेलिपिंदी। राम हीरोगा दर्शकुडु बोयपाटि श्रीनु तेरकेक्किस्तुन्न एक्शन एंटरटेनर स्कंदा सिनेमा टाइटिल ग्लिम्स इटिवले विडुदलै मंचि रेस्पॉन्स नि तेच्चुकुंटुंदी। ई ग्लिम्स 15 मिलियन्स पैगा व्यूस नि दक्किंचुकुंदी। सेप्टेंबर 15न पैन इंडिया स्थायिलो स्कंदा सिनेमानु रिलीज कि रेडी चेस्तुन्नारु। తన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా లెజెండ్ అని అదే స్థాయిలో కొత్త సినిమా రుద్రంగి పేరు తెస్తుందన్నారు నటుడు జగపతి బాబు। ఇవాల జరిగిన రుద్రంగి ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు। రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది। రేపు భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు మహేందర్ సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా ఆయన బయోపిక్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఏపీ తెలంగాణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఎంపిక చేసిన థియేటర్స్ లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు। ఈ మేరకు పలు థియేటర్స్ లో భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు। ఉదయనిధి స్టాలిన్ ఫహద్ ఫాసిల్ తో కలిసి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా మామన్నాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది। ఈ సినిమాను తెలుగులో నాయకుడి పేరుతో ఈ నెల 14న ఏషియన్ మల్టీప్లెక్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా విడుదల చేస్తుంది। సినిమా షూటింగ్ల నుంచి కాస్త విరామం దొరకగానే లండన్ టూర్ కు వెళ్లారు హీరో వరుణ్ తేజ్। అక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో తిరుగుతూ రిలాక్స్ అవుతున్నారు। తన లండన్ టూర్ వీడియోను వరుణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేశారు। శ్రీ సింహ కోడూరు హీరోగా నటించిన సినిమా బాక్సాలి నేహా సోలంకి నాయకిగా నటించింది। క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధమవుతోంది। ఇవాల చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు। లాజిక్స్ వదిలేసి 2 గంటల సేపు ప్రేక్షకులు నవ్వుకుంటారని హీరో శ్రీ సింహ చెప్పారు। ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ చర్చ కార్యక్రమంలో మైత్రి ఫీమేల్ ఫస్ట్ కలెక్టివ్ మాలవిక మోహన్ అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ మధుబాల వంటి హీరోయిన్స్ పాల్గొన్నారు। చిత్ర పరిశ్రమలో నాయకులుగా తమ అనుభవాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చర్చలో పంచుకున్నారు। అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ చిత్రం నుంచి మూడో పాట లేడీ లక్ని రేపు విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది। ఆగస్టు 4న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు। दिवंगत सीएम वैएस राजशेखर रेड्डी जीवित कथ आधारंगा दर्शकुडु महीवी राघव तेरकेक्किंचिन सिनेमा यात्रा ई सिनेमाकु प्रस्तुतं सीक्वेल यात्रा 2 रूपोंदुतोंदी। प्रस्तुतं चित्रीकरणलो उन्न ई सिनेमा मोशन पोस्टर एल्लुंडि विडुदल चेस्तुन्नट्लुगा चित्र बृंदं प्रकटिंचिंदि। इटीवल तेलुगुलो जोरु तग्गिंचिन अंदाल तारा మహరీన్ ఫిర్జాదా తమిళంలో ఓ కొత్త చిత్రంలో నటిస్తుంది। ఈ సినిమాలో వసంత్ రవి హీరోగా నటిస్తున్నారు। తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రను పోషిస్తున్నారు। ఈ సినిమా ప్రారంభోత్సవం ఇవాల చెన్నైలో జరిగింది। హీరోయిన్ సనా ఖాన్ మగబిడ్డకు జన్మనిచ్చింది। తమ జీవితంలో మరో సంతోషకరమైన సందర్భం ఇదని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది। 2020లో ముఫ్తి అనాస సయ్యద్ని ఆమె వివాహం చేసుకుంది। తెలుగులో నాగార్జునతో గగనం, కళ్యాణ్ రామ్ సరసన కత్తి, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో సనా ఖాన్ నటించింది। గత 2 ఏళ్లుగా తన మాతృభాష మలయాళంలోనే సినిమాలు చేస్తుంది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్। ఆమె తాజాగా జీనీ పేరుతో తన కొత్త తమిళ చిత్రాన్ని ప్రకటించింది। ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది। తన కెరీర్ కొచ్చిన గ్యాప్ ని అభిమానులు అర్థం చేసుకుంటారని కళ్యాణి తన ట్వీట్ లో పేర్కొంది। ఎంత పెద్ద హీరోయిన్ అయినా అత్తగారిని ఇంప్రెస్ చేసేందుకు తంటాలు తప్పటం లేదు। తన అత్తయ్య రిమా మల్హోత్రాకు దగ్గరయ్యేందుకు ఆమె ఇష్టపడే పానీపూరీలు తరచూ తెప్పిస్తుంటానని చెప్పుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ। రెజీనా హీరోయిన్ గా నటించిన సూర్బనగై సినిమా
పేర్ తో ఇక టాలీవుడ్ లోకి రాబోతుంది ఈ సినిమా తెలుగులో కూడా రాబోతుంది ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఈ నెలాఖరున విడుదల చేయబోతున్నట్లుగా ఆ టీం తెలిపింది జగన్ మోహన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా S99 శ్వేతా వర్మ హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్ర టీజర్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు